హాయ్ అండి, నమస్తే. నార్మల్ మన ఆది బ్లౌజ్ కొలతలు తీసుకుని బోట్ నెక్ బ్లౌజ్, అది కూడా ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ 3 డాట్స్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను కట్ చేసి నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి ఈ బోట్ నెక్ అనేది. నేను కట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు లైనింగ్ పైన బోట్ నెక్ మెజర్మెంట్స్ వేసి కట్ చేసి నేను చూపిస్తాను. లైనింగ్ లేదా 2 మడతల మీద వేసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని కొలతలు కొలుసుకోవాలి. మనం టేప్ తీసుకుని షోల్డర్ మధ్యలో నుంచి బ్లౌజ్ పొడవు కొలుసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత 14, మనం కుట్టు కోసం ఒక ఇంచు పెంచుకుని 15 అంగుళాలు తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కదా, 1 అంగుళం సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ను కొలుసుకోవాలి. చెస్ట్ వచ్చి హుక్ సైడ్ నుంచి మన చంక చివరి వరకు ఎంత ఉందని తెలుసుకోవాలి. కొలుసుకుంటే మనకు 10 అంగుళాలు వచ్చింది. తర్వాత నడుము తీసుకోవాలి. నడుము మొత్తం చుట్టుకొలత అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేది 33 అంగుళాలు. ఇది ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాలి. తర్వాత మన హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ చిన్నవి కదా, పొడవు హ్యాండ్స్ మనం కుట్టమని చెప్పారు. నార్మల్గా మనం టేప్ ఇలా తీసుకుని 10 అంగుళాలు తీసుకోవాలి తీసుకునేటప్పుడు. అలాగే ఈ బ్లౌజు హ్యాండ్ లూజ్ వచ్చి 6.5 అయితే మనం 10 అంగుళాలు పెంచుకుంటాం కదా, అక్కడ దాని ప్రకారం మనం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని ఫ్రంట్ సైడ్ డీప్ కదా, దానికోసం మన నెక్ ఎంత ఉందనేది కొలుసుకోవాలి. ఇలా టేప్ తీసుకుని కొలుసుకుంటే మనకి 7 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు లైనింగ్ పైన కొలతల ప్రకారం మనం డ్రా చేసుకుని కట్టింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా 2 మడతల మీద వేసుకోవాలి. కింద సైడ్ సరిసమానంగా ఉందో లేదో చూసుకోవాలి. మడత సైడ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకుని మన బ్లౌజ్ పొడవు మొత్తం 15 అంగుళాలు, మనం కుట్టిన తర్వాత 14 అంగుళాలు రావాలి. కుట్టు కోసం 1 అంగుళం తీసుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ పొడవు 15 అంగుళాలు. అలాగే మన 40 సైజ్ కదా, 40 సైజులో 4వ భాగం 10 అంగుళాలు ఇక్కడ మార్క్ చేసుకుని 2 అంగుళాలు ఖర్చు కోసం పెంచుకోవాలి. అదేవిధంగా నడుము దగ్గర కూడా 10 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఖర్చు కోసం 2 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర, చెస్ట్ దగ్గర ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర ఎందుకు అంత తీసుకోవాలంటే, మన ఆది బ్లౌజ్ని తీసుకుని నేను మీకు చూపిస్తాను. చూస్తారు కదా, ఇలా డాట్లు వేసినప్పుడు మన క్లాత్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ తగ్గుతుంది, అలాగే బ్యాక్ సైడ్ టక్స్ అనేవి పెడతాం. దానికోసం మన క్లాత్ అనేది తగ్గి, మనం తక్కువ తీసుకుంటే కనుక మన క్లాత్ అనేది తగ్గువైపోతుంది. అందుకని చెస్ట్ అయితే ఎంత తీసుకుంటున్నామో నడుము కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసుకుని స్కేల్తో ఇలా బాక్స్లా తీసుకోవాలి. ఇప్పుడు మన బోట్ నెక్ పొడవు వచ్చి 4 అంగుళాలు. అలాగే మన భుజము 3.5 దగ్గర తీసుకోవాలి. మొత్తం మీద 7.5, మన నెక్ అలాగే షోల్డర్ మొత్తం మీద 7.5 తీసుకోవాలి. ఓన్లీ షోల్డర్ వచ్చి 3.5. ఇప్పుడు మన చంక రౌండ్ కోసం 7.5 దగ్గర మార్క్ చేయాలి. అలా మార్క్ చేసుకుని 7.5 దగ్గర ఎక్కడైతే మనం మార్క్ చేసామో టేప్ మనం ముందు పెంచుకుని 6 అంగుళాల దగ్గర మార్క్ చేసి స్కేల్ తీసుకుని ఇలాగా బాక్స్లాగా గీసుకోవాలి. మనం 7.5 దగ్గరే బాక్స్లాగా గీసుకుని రౌండ్ షేప్ తీస్తే కనుక మనకి చంక రౌండ్ అనేది సరిపోదు. చంక రౌండ్ పెంచుకోవడం కోసం ఇలాగ ఫ్రంట్కి టేపు మనం జరుపుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ వచ్చి 4 అంగుళాలు తీసుకుంటాం, షోల్డర్ దగ్గర పెంచుతాం. పెంచినప్పుడు మనకి చంక రౌండ్ సరిపోదు. చంక రౌండ్ సరిపోవడానికి ఈ విధంగా మనం షేప్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి చంక రౌండ్ అనేది సరిపోతుంది. ఇలా తీసుకుని ఇప్పుడు మనం చంక రౌండ్ షేప్ రావడానికి 1.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పై భాగాన్ని కూడా 4.5, కుట్టు కోసం ఆ సైడ్ 1 అంగుళం, ఈ సైడ్ 1 అంగుళం దగ్గర మార్క్ చేసి ఇలాగా మనం కుట్టుకోవడానికి వీలుగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ని డ్రా చేసుకోవాలి. 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి.
డ్రా చేసుకుని ఇప్పుడు టేప్ తీసుకుని మనం బోట్ నెక్ షేప్ రావడానికి 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఈ విధంగా బోట్ షేప్ని తీసుకోవాలి. బోట్ షేప్ తీసుకుని బ్యాక్ సైడ్ చిన్న డిజైన్ అనేది కుట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటే సింపుల్గా మనకి చూడడానికి అందంగా ఉంటుంది, కుట్టుకునేటప్పుడు కూడా ఈ డిజైన్ అనేది సింపుల్గా అయిపోతుంది. ఇట్లాగ డ్రా చేసుకుని ఇప్పుడు కట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసింది బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేశాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం ఆర్మూల దగ్గర చంక డౌన్లో ఒక పావంగులం దగ్గర మార్క్ చేసుకుని ఇలా షోల్డర్ వైపు ఇలా క్రాస్గా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లా డ్రా చేసి కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా డ్రా చేసుకుంటే సింపుల్గా మనం అందరికీ అర్థమవుతుంది. ఇట్లా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే చూసారు కదా డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కింద కటింగ్ చేసి చూపిస్తాను. మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని లైనింగ్ పైన వేసుకోవాలి. లైనింగ్ పైన వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని క్లాత్ని చూసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది సరిపోవట్లేదు, దానికోసం ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకునేప్పుడు మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేయాలి. డ్రా చేసి మన ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ కదా, దానికోసం ఈ విధంగా బాక్స్ లాగా గీసుకోవాలి. తర్వాత మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ మనం ఆర్మోల్ కోసం ఈ విధంగా మనం షేప్ కోసం ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకుని స్కేల్తో బాక్స్లాగా గీసుకోవాలి. బాక్స్లాగా గీసుకుని ఫ్రంట్ సైడ్ అనేది ఒక రంగులో ముందుకుంటుంది కదా, దానికోసం 1.5లోకి మధ్యలోకి 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 7 అంగుళాలు అలాగే 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా గీసుకుని ఇప్పుడు 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేస్తే మనకి బోట్ నెక్ షేప్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకుని ఇప్పుడు ఇలాగా షేప్ తీసుకోవాలి. ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మన టక్స్ కోసం 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పై సైడ్ 5 అంగుళాలు, కుట్టు కోసం 1 అంగుళం ఇటు 1 అంగుళం అటు మార్క్ చేయాలి. మార్క్ చేసి మన టక్స్ని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. మనం చాలా మట్టుకి ఒక టక్స్ బోట్ నెక్ బ్లౌజ్ కూడా మనం కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి 3 టక్స్లు ఇట్టి నేను డ్రా చేసి అలాగే కుట్టు కూడా నేను మీకు చూపిస్తాను. 2 టక్స్ వచ్చి మన చంక రౌండ్ దగ్గర నార్మల్ మనం క్రాస్ కటింగ్కి తీసుకుంటాం కదా ఆ విధంగా తీసుకోవాలి. ఈ టక్స్ అయిపోయిన తర్వాత హుక్ సైడ్ కూడా ఈ విధంగా డ్రా చేయాలి. ఇలాగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఫ్రంట్ సైడ్ డీప్ ఇప్పుడు చాలామంది ట్రెండ్గా వాడుతున్నారండి బోట్ నెక్ అనేది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ కటింగ్ నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా చూసారా నేను ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రా చేసి కట్ చేశాను. మనం కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది ఇలా 3 డాట్స్ దగ్గర పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ బోట్ది ఎంత సింపుల్గా కట్ చేశాను. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి కట్ చేసి చూపిస్తాను. ఇలాగ 4 మడతల మీద మన క్లాత్ని లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మన చంక రౌండ్ ఎంత ఉందనేది ఒకసారి టేప్తో కొలుసుకోవాలి. ఈ విధంగా కొలుసుకోవాలి. లైనింగ్ వెడల్పు సాలిపోతే మనం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. దానికోసం ఇలా క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు
ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకోవాలి. పెట్టుకునేప్పుడు మన హ్యాండ్ పొడవు ఎంత అనేది కొలుసుకోవాలి. కుట్టిన తర్వాత 10 అంగుళాలు రావాలి. కుట్టు కోసం 1 అంగుళం పెంచుకోవాలి. మొత్తం మీద 11 వెడల్పు వచ్చి 10 అంగుళాలు తీసుకోవాలి. 10 అంగుళాలు అలాగే షేప్ కోసం 3 అంగుళాలు తీసుకోవాలి. అలాగే మన హ్యాండ్స్ లూజ్ వచ్చి 6 అంగుళాలు, అలాగే ఎక్స్ట్రా 1.5 అంగుళం తీసుకోవాలి. తీసుకునేప్పుడు మన రౌండ్ షేప్, ఆర్మోల్ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకుని స్కేల్తో ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఈ క్లాత్ అనేది మనకి జాయింట్ వస్తుంది, అది మనం కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసి కుట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుని మన ఫ్రంట్ ఆర్మోల్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మనం జాయింట్ చేసుకున్నాక కటింగ్ చేసుకుంటే కనుక ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా ఉంటుంది. ఇలాగ మన హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ని తీసుకుని లైనింగ్ వేసి కటింగ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ని 2 మడతల మీద వేసుకుని మడత సైడ్ మనకి వేసే ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు 1 అంగుళం ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. మన నార్మల్ మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా ఎక్స్ట్రాగా కటింగ్ చేయాలి. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గుకోకుండా మనకి కుట్టు చాలా నీట్గా వస్తుంది. ఇట్లాగా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా మన ఫ్రంట్ సైడ్ డీప్ నెక్, బోట్ నెక్ బ్లౌజ్ ఎంత సింపుల్గా కట్ చేసి నేను మీకు చూపించాను. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్లు కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా మన బ్లౌజ్ పీస్ని తీసుకుని 4 మడతల మీద వేసుకుని మనం కట్ చేసిన లైనింగ్ని పెట్టి కటింగ్ చేసుకోవటం. చూసారా ఎంత సింపుల్గా ఉందో మన బోట్ నెక్ కటింగ్ అనేది. ఇలా కట్ చేసుకోవటమే. చూసారు కదండి ఫ్రంట్ సైడ్ డీప్ నెక్, బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపించాను మీకు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి.